హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ఎంని. ఈరోజు మనం ఎండుమిర్చి అన్నమాట చూస్తున్నారా, వీటి దగ్గరకు వచ్చాం. ఇవేమంటే పంట నాటిన ఒక 4 మంత్స్ తర్వాత అన్నమాట. ఇది మాగేంత వరకు చెట్లలోనే పెట్టి మెల్లిగా కోసుకొని వచ్చి ఇట్లా ఎండబెట్టుకుంటారు. మామూలుగా మనం పచ్చిమిరపకాయలు మార్కెట్లో తీసుకుంటూనే ఉంటాం. అదే పచ్చిమిరపకాయలని పచ్చిగా ఉన్నప్పుడు కోయకుండా మాగిన తర్వాత కోసి ఎండబెడతారనమాట. మనం కారపొడి బయట మార్కెట్లో కొంటూ ఉంటాం, కాకపోతే అంత మంచి ఫ్లేవర్ అయితే ఉండదు. దానికోసం అనేసే ఈ ఎండుమిర్చి అనమాట. చాలామంది ఈ ఎండుమిర్చినే కొనుక్కొని పొడి కొట్టించుకుంటే కారపొడి అవుతుంది, చాలా మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మిర్చి పండించేది చాలా ఈజీ అనేసి అనుకుంటారు అందరూ, కాకపోతే దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది. రోజు కూడా రోజు మార్చి రోజు కానీ డైలీ కానీ వాటర్ పట్టాలి, ఎరువులు పెట్టాలి. ఇంకేంటంటే ఇలా కోసిన తర్వాత ఎండబెట్టినప్పుడు దీనికి కాపలా ఉండాలి. అయితే ఒక 2-3 డేస్ ఎండబెట్టాలన్నమాట. ఇక్కడ ఏమి ఉండవు, అంటే షెడ్స్ కానీ అట్లా ఏమి ఉండవు. ఇక్కడే నైట్ అంతా దీని దగ్గర కాపలాగా ఉండాలి, అంటే ఎవరు వచ్చి తీసుకొని. ఇప్పుడు కొన్ని కాయలు అనుకోండి తీసుకెళ్తే తెలిసిపోతుంది, ఇవి అక్కడ కొన్ని అక్కడ కొన్ని తెలియదు కదా. సో ఇంత కష్టం ఉంటుంది, దీన్ని గుర్తించడం మన బాధ్యత. సో మొత్తానికి మనం వాడే కారపొడి ఎలా వస్తుంది అంటే ఇలా పచ్చిమిర్చిని మాగేంత వరకు పెట్టి ఎండబెట్టి దాన్ని కొట్టించిన తర్వాత మిర్చి పౌడర్ వస్తుంది. మా మామ అన్నమాట, వీళ్ళదే పంట, చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. చూడండి వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు డే అంతా ఇలా ఎండకి ఎండిన తర్వాత నైట్ మంచుకి తడిసిపోతాయని చెప్పి ఇలా పట్టలు కప్పుతారనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వీటిని తీసేస్తే మళ్ళీ డైరెక్ట్ సన్లైట్ పడి ఎండుతాయి. ఇదన్నమాట పచ్చిమిర్చి పంట వేసిన తర్వాత జరిగేది. సో ఇలాంటివి ఇంకేమైనా మీరు చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను చేస్తాను. అండ్ ఇదే ఫామ్లో నాకు గోల్డెన్ బెర్రీ కనిపించాయి, నేను మీకు గోల్డెన్ బెర్రీ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.